జై గురువత్ తంత్రశక్తి కార్యక్రమానికి సాదర స్వాగతం తంత్రశక్తి కార్యక్రమంలో నిన్నటి రోజున మనం ఈ దుష్ట ప్రభావాల నుంచి కానీ తీవ్రమైనటువంటి చెడు ప్రభావాల వల్ల కానీ లేదు ఏదైనా సరే క్షుద్ర ప్రయోగాల వల్ల కానివ్వండి లేదు సర్ప నాగ సంబంధ శాపాలు దోషాలకు సంబంధించి కానివ్వండి ఇంటి పెద్దల శాపాలు దోషాల వల్ల కానివ్వండి వీటి వల్ల ఎదుర్కొనేటువంటి వీటి వల్ల మనం అనుభవించేటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడటం కోసమని ముఖ్యంగా తాంత్రిక పీఠాలలో రీత్యా తాంత్రిక పీఠాలు కొన్ని ఉంటాయి అన్నమాట అమ్మవారికి సంబంధించిన పీఠాలు కొన్ని ఉంటాయి అటువంటి పీఠాలలో అత్యంత శక్తివంతమైనటువంటి తారాపీఠ గురించి మనం నేను రోజున మనం చెప్పుకుంటూ ఆ తారాపీఠలో పశ్చిమ బెంగాల్లో ఉండేటువంటి తారాపీఠ అనేటువంటి ఒక ఒక అద్భుతమైన తాంత్రిక పీఠంలో ఈ దీపావళి సందర్భంగా తొమ్మిది రోజులు దీపాలు అక్కడ వెలిగిస్తూ ఉంటారు ఆ ఎలా దీపాలు వెలిగిస్తారన్న విషయాన్ని మనం చెప్పుకుంటూ మనం దాని కనుక ఆ తొమ్మిది రోజులు కనుక మనం బియ్య పిండిని బియ్యాన్ని మూడు రోజులు ఎవరైనా సరే ఇటువంటితో బాధపడేటువంటి జాతకస్తులు కానీ ఈ విధంగా ఇబ్బంది పడేటువంటి ఎవరైనా సరే వ్యక్తులు ఉంటే కనుక వాళ్ళ తల కింద మూడు మూడు రోజులు ఒక కేజీ బియ్యం కానివ్వండి లేదా నల్ల బియ్యం దొరుకుతుంది నల్ల బియ్యాన్ని తీసుకొచ్చుకొని ఒక కేజీ బియ్యాన్ని వాళ్ళ తల కింద పెట్టుకోమని చెప్పే మంచా కింద మూడు రోజుల తర్వాత ఆ బియ్యాన్ని బాగా నానబెట్టేసి ఆ తర్వాత దాన్ని పొడి చేయండి బియ్య పిండి తయారు చేసుకోండి ఆ బియ్య పిండిలో బెల్లం కలిపేసి ఆ బియ్య పిండి బెల్లం మిశ్రమంతో కూడా తయారు చేయండి అందులో ఎర్రని ఒత్తులు వేయండి ఆ ఎర్రని ఒత్తులు కూడా ఎలా తయారు చేసుకోవాలో మనం చెప్పుకున్నాం మనం ఆ ఎర్రని ఒత్తులు వేసి నువ్వుల నూనె వేసి దీపారాధన చేసుకోండి తొమ్మిది రోజులు రోజు కూడా శివాలయ ప్రాంగణంలో దీపారాధన చేయండి ఇలా చేయడం ద్వారా మనకు ఎదుర్కొనేటువంటి వీటి ద్వారా మనం ఎదుర్కొనేటువంటి అన్ని రకాల సమస్యలు ముఖ్యంగా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని మనం చెప్పుకుంటూ మనం దీనికి విశేషంగా చాలామంది కూడా దీనికి స్పందించి ఫోన్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ప్రత్యేకంగా అందులోనూ ముఖ్యంగా ఒరిస్సా ప్రాంతం నుంచి ఒక మహానుభావులు రీత్యా చాలా అనుభవం గడించినటువంటి చాలా గొప్ప వ్యక్తి మహానుభావులు పెద్దవారు వారికి అర్థం తెలుగు కూడా స్పష్టంగా అర్థం కాదు కానీ వారికి అర్థమైనంత వరకు కూడా పశ్చిమ బెంగాలు తారాపీఠు తారాదేవి అలానే ఈ దీపం గురించి చెప్పుకున్న ద్వారా కొంతవరకు వారికి అర్థమైనంత వరకు కూడా వారు వారు ప్రత్యేకంగా ఫోన్ చేసి వారు మాట్లాడారు వారు మనందరినీ కూడా ఆశీర్వదించి ఉన్నారు చాలా శక్తివంతమైనటువంటిది ఆ యొక్క దీపారాధన విధానం కాబట్టి తొమ్మిది రోజులు ఉంటే కనుక చేసుకుంటే తప్పకుండా ఆ యొక్క ఫలితం నుంచి మనం బయటపడతాము గొప్ప ఫలితాన్ని పొందుతాము మనం అలానే ఇది ఒక్కటైనా అంటే కాదు ఇంకా అద్భుతంగా పనిచేసేటువంటిది మరొకటి ఉంది ఇంకా అద్భుతంగా పనిచేసేటువంటిది ఇదే కాలంలో దీపావళి సందర్భంగానే ఈ యొక్క కాలంలోనే ప్రత్యేకంగా ఒక ఐదు మంగళవారాలు హనుమంతుల వారి పూజ కనుక చేస్తే ఎటువంటి దుష్ట ప్రభావాలు కానీ నరదృష్టి కానీ నరఘోష కానీ నరపీడ కానీ అలానే అన్నిటికీ మించి ఏదైనా ఏదైనా సరే ఏదైనా చెడు ప్రభావాలు చెడు ప్రయోగాలు కానీ దాటిన ప్రభావాలు కాని ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఈ యొక్క ఐదు మంగళవారాలు పూజ చేసే విధానం ఒకటి ఉంటుంది హనుమంతుల వారు పూజ చేసే విధానం అలానే ప్రత్యేకంగా తాంత్రిక వస్తువుల కాలమని చాలామంది మన తంత్రశక్తి కుటుంబ సభ్యులు చాలామంది కాలమని కానివ్వండి కాలమని మాలలు తీసుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు సో ఈ కాలమని తీసుకున్నటువంటి వారు కాలమని మాల తీసుకున్నటువంటి వారు వీళ్ళు ఎవరింట్లో అయితే కాలమని లేదు ఎవరైతే కాలమని మాలను ధరించి ఉన్నారో వాళ్ళు ప్రత్యేకంగా ఐదు మంగళవారాలు హనుమంతుల వారి పూజ ఏ విధంగా చేయాలి అన్న విషయాన్ని కూడా చెప్పుకుందాం దేనికంటే మళ్ళీ మనకి ఈ యొక్క ఈ తొమ్మిది రోజులు గడిచిపోయింది అనుకోండి ఈ యొక్క ఐదు మంగళవారాలు అయిపోయినాయి అనుకోండి రేపు మంగళవారం నుంచి మొదలు పెట్టుకుందాం మనం ఐదు మంగళవారాలు చేయాలి ఇది అయిపోతే మళ్ళా వచ్చి సంవత్సరం వరకు ఎదురు చూడాలి మనం కాబట్టి ఇటువంటి అరుదైనటువంటి రోజులు చాలా తక్కువగా వస్తుంటాయి మనకి కాబట్టి మనం మనకి దీపావళి సందర్భంగా అటువంటి అరుదైన రోజులు మనకి వచ్చినాయి కాబట్టి ఈ కాలంలో అటువంటి చెడు ప్రభావాలు ప్రయోగాల నుంచి కానివ్వండి లేదా నరదృష్టి నరఘోష నరపేడి నుంచి కానివ్వండి లేదు దాటుడు ప్రభావం నుంచి కానివ్వండి క్షుద్ర ప్రయోగాల నుంచి కానివ్వండి ఇలాంటివి ఏవైనా సరే వీటి నుంచి బయటపడటానికి కాలమనను ఉపయోగించుకొని కాలమనే మాలను ఉపయోగించుకొని చాలామంది మన కుటుంబ సభ్యులు తీసుకున్నటువంటి వారు ఉన్నారు కాబట్టి వారు ఐదు మంగళవారాలు ఏం పూజ చేయాలి అన్న విషయాన్ని కూడా మనం ఈ రోజున ప్రస్తావించుకుందాం మనం అయితే ఆ విషయం చెప్పుకోవడానికి పూర్వం మొదటిగా అంటే అందరూ యథావిధిగా పెన్ను పేపర్ దగ్గర పెట్టుకుని రాసుకోవడానికి రెడీగా ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ప్రిపేర్ రెడీ తీసుకుంటుండండి ఈ లోపల మన కార్యక్రమంలో ఒక కాలర్లు లైన్ ఉన్నారు వీరితో మాట్లాడిన తర్వాత మిగతా విషయాలు మనం చెప్పుకుందాం మొదటిగా హలో హలో జయగురు అమ్మా జయగుతమ్మ చెప్పండి తల్లి మీ పేరెంట్ అండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు గ్రామం అండి ఏం పేరు తల్లి

ఏంటండి మరి నాలుగు సంవత్సరాలు మట్టి ఇలాగ రెండు వారాలతో వడ్డీకి ఇబ్బంది అయిపోతుంది ఓకే ఓకే అమ్మా ఒకసారి దత్తాత్రులు వారికి నమస్కరించుకొని దత్తనామం తలుచుకుంటూ ఒకరి నుంచి పదిలో ఒక నెంబర్ చెప్తాలి పది నుంచి ఒకటి అండి అండి మరో నెంబర్ అమ్మా మళ్ళీ ఇంకో ఎన్ని లోపలండి పది లోపల తల్లి ఒక పది లోపలండి అండి మరో నెంబర్ ఆ రండి రైట్ సంతోషం తల్లి ఓ పని చేనాను మీరు ఏదైతే చెప్పున్నారో గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా బాగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాము అసలు అప్పులు ఎక్కువైపోతున్నాయి చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి చెప్పున్నారు సో దానినే ప్రశ్నగా స్వీకరించున్నాను ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడం కోసం అని చెప్పేసి దీపావళి కాలంలో ఎన్నో సందర్భాలు చెప్పాను తల్లి దీపావళికి ఉండేటువంటి విశేషము ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే దీపావళి కాలంలో మనం చేసే పూజలకు మించినటువంటి గొప్ప శక్తివంతమైన పూజలు ఏవీ లేవు నాన్న మన రోజులు మనం చెప్పుకున్న పద్నాలుగు రోజులు పూజ విధానం ఒకటి చెప్పుకున్నాను తల్లి అవకాశం ఉంటే మీరు అక్కడ మీకు అందుబాటులో మీకు సముద్రం కానీ నది కానీ మీకు దగ్గరలో ఉండొచ్చు అనుకుంటా కొంచెం కష్టపడితే ఆ సముద్రం మట్టి తెచ్చుకొని హలో అమ్మా నువ్వు ఫోన్ పెట్టేసాను ఫోన్ అక్కడ డైరెక్ట్గా వింటూ వింటుండి సరిపోతుంది తల్లి సో ఆ సముద్రం మట్టి తెచ్చుకొని పద్నాలుగు రోజులు ఏదైతే పూజ చెప్పానో లక్ష్మీ అమ్మవారి పూజ అది చేయండి తల్లి దీనికంటే లక్ష్మీ తంత్రంలో అన్నీ చెప్పాను తల్లి మేము ప్రత్యేకంగా తంత్రశాస్త్రరీత్యా తాంత్ర తాంత్రిక విధానంలో ఉన్నటువంటి ప్రతి పరిష్కారాన్ని చెప్పకూడదు కూడా దేనికంటే తాంత్రిక విధానంలో పరిష్కారాలు అన్నీ కూడా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి కానీ కొన్ని రహస్యంగా ఉంటాయి కొన్ని అత్యంత రహస్యంగా ఉన్నటువంటి పరిష్కారాలు అంటే వాటిని చెప్పకూడదు కూడా వాస్తవంగా అవుతాయి కానీ రహస్యమైన పరిష్కారాలను సైతం కూడా కొన్ని కొన్ని సందర్భాలలో అవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి అటువంటి సమస్యలతో బాధపడేటువంటి వారు ఉన్నారు కాబట్టి ఎంతకాలం పోరాడుతారు ఇంకా సమస్యలు సమస్యలు అంటూ ఇన్ని సంవత్సరాలు జీవితంలో సగం జీవితం అయిపోతుంది మనకి ఇంకా సమస్యలను పోరాడుతున్నాము వాటి కోసం ఎంతో అక్కడ ఇక్కడ ఎన్నో చోట్ల తిరుగుతూ ఎంతో కష్టపడుతుంది మనం కాబట్టి ఎంతకాలం పోరాడుతాము మిమ్మల్ని మీరు నమ్ముకొని మీరు చేసే పనిని నమ్ముకొని కనుక మీరు చేయగలిగితే కనుక మన తంత్ర శాస్త్రమే చెప్తుంది ఏమని చెప్తుందంటే ప్రతి అణువులోనూ పరమాణువులోనూ శక్తి దాగి ఉంటుంది ప్రకృతిలో శక్తి దాగి ఉంది మన కంటికి కనబడే ప్రతి చెట్టులోనూ ప్రతి పుట్టలోనూ ప్రతి రాయిలోనూ ప్రతి రప్పలోనూ ప్రతి ఇంట్లో మన ఇంట్లో దొరికేటువంటి ప్రతి వస్తువుల్లోనూ శక్తి ఉంది వాటిని ఉపయోగించుకొని వాటిని ఉపయోగించుకొని మనం ఎంతో ఎదగస్తున్నాను అందుకోసమే మన పద్నాలుగు రోజులు పూజా విధానం ఒకటి చెప్పున్నాను దాన్ని చేయని తల్లి మీకు అందుబాటులో ఉంటే కనుక ఏర్పాటు చేసుకొని వందకి వంద శాతం బాగా కలిసి వస్తుంది ప్రత్యేకంగా లక్ష్మీ తంత్రంలో దీన్ని గురించి చాలా గొప్పగా శక్తివంతంగా చెప్పున్నారు దానిని మనము అంతా కూడా తక్కువ చేసుకొని చాలా చిన్నగా చెప్పుకున్నాం మనం కానీ దీని గురించి కనీసం ఒక వారం రోజులు చెప్పుకునేటువంటి సబ్జెక్ట్ అది మనం ఒక రోజులో చెప్పుకున్నాము ఆ విధ పూజ విధానం గురించి దాని గురించి చెప్పాలి అంటే కనుక దాని గురించి కనీసం ఒక వారం రోజులు చెప్పుకోవచ్చు మనం అటువంటి గొప్ప విధానంతో కూడుకున్నది అది చేసుకున్నా తప్పకుండా తల్లి రేపు దీపావళి మొదలుకొని ఆ రోజు అమావాస్య మనకి దీపావళి మొదలుకొని అమావాస్య రోజు మొదలుకొని పదమూడు అమావాస్యలు లక్ష్మీ పూజ చేసుకోండి చాలా సందర్భాలలో చెప్పున్నాను నేను పదమూడు అమావాస్యలు కనుక లక్ష్మీ పూజ కనుక చేయగలిగితే ఆర్థికంగా గొప్ప స్థితిలో ఎదుగుతాం మనము చక్కగా మొగలి కుంకుమ తీసుకొని మొగలి కుంకుమతో అమ్మవారిని పూజ చేస్తూ ఉండండి అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి దాంట్లో మనం మొగలి కుంకుమని ఫస్ట్ చెప్పుకుంటాము మొగలి కుంకుమతో అమ్మవారిని పూజ చేస్తూ ఉండండి అలానే చక్కగా నల్ల పసుపు తీసుకొని కొంత ఆ నల్ల పసుపుని రోజు అమ్మవారి పూజ అయిపోగానే ఆ నల్ల పసుపుని సాన దాన్ని బొట్టుగా పెట్టుకుంటూ ఉండండి నల్ల పసుపును కనుక బొట్టుగా పెట్టుకుంటే లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ప్లస్ ఆకర్షణ శక్తి వశీకరణాలకు దాన్ని చాలా బాగా ఉపయోగిస్తుంటారు దాన్ని కాబట్టి నల్ల పసుపుని సాన పెట్టేసి గంధపు సానరాయి మీద సాన పెట్టి దాన్ని బొట్టు పెట్టుకుంటూ ఉండు మొగలి కుంకుమతో అమ్మవారిని పూజ చేయి పదమూడు లక్ష్మి పూజ చేయ తల్లి ఖచ్చితంగా అఖండైశ్వర్యాలని పొందుతూ అని చేసుకోమని జరుగుతుంది అనగా దత్త అనుగ్రహ ప్రాప్తిస్తూ జయకూడదు దత్త ఇక మరొక కాలర్ అన్నారు భర్త ఒకసారి మాట్లాడదాం మనం హలో హలో చెప్పండి హలో అమ్మా జైగ్రౌత్ జయగ్రౌత్ చెప్పమ్మా ఏంపీరు అక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఫల్ నుంచి స్వామి హలో హలో ఉప్పల్ నుంచి ఏం పేరు అమ్మా జయ జయ చెప్పు ఒంట్లో అసలు బాగుంటుంది స్వామి మొత్తం పెయిన్స్ బాడీ పెయిన్స్ బక్కర్ హెల్త్ ఉంటా ఒక రోజు డల్ ఓకే ఎప్పటి నుంచి తల్లి మరి రెండు మూడు నెలల నుంచి అట్లానే ఉంటాం స్వామి అవునా డాక్టర్ సంప్రదించారమ్మా వైద్యులను సంప్రదించున్నారా వేసుకుంటున్నాను ట్యాబ్లెట్స్ రైట్ సంతోషం తల్లి డాక్టర్ని సంప్రదించి ఉండండి ఏదైతే నిన్న రోజులు మనం చెప్పుకున్నాగా ఆ తొమ్మిది రోజులు ఒకసారి అది కూడా ప్రయత్నం చేయండి దీపాన్ని వెలిగించి ఉండండి అలానే ఉప్పలు అన్నారు కాబట్టి ఒకసారి వ్యక్తిగతంగా కలుగునా ఒకసారి కలిసేటప్పుడు ఏం చేస్తామంటే మన అనగాదిత ప్రచార సంస్థను సంప్రదిస్తే వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారు నీకు ఒకసారి వ్యక్తిగతంగా కలవచ్చు ఒకసారి నేను ఉండేది నగర్లో ఉంటాను నేను ఆశ్రమం మనకు అక్కడే ఉంది మనది ఎల్బీనగర్ గ్రీన్ హిల్స్ కాలనీలోనే మన ఓజోన్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఆశ్రమం ఉంటుంది మనకి అక్కడ వచ్చి కలువు కలిసే ముందు ఏం చేస్తామంటే ఒకరోజు ముందు అంటే రేపు నేను వారానికి మూడు రోజులే ఉంటాను అక్కడ సోమవారం గురువారం శనివారం మూడు రోజులే ఉంటాను నేను ఎప్పుడు కూడా అందుబాటులో ఆశ్రమంలో సాయంత్రం పూటే ఉంటా అది కూడా కాబట్టి వచ్చే ముందు ఒకరోజు ముందుగా తల కింద నిమ్మకాయ పెట్టుకొని ఆ నిమ్మకాయ తీసుకుని వచ్చి కలుగుతాను నేను ఒకసారి తల కింద నిమ్మకాయ పెట్టుకో నిమ్మకాయ పెట్టుకుని ఆ నిమ్మకాయ తీసుకుని ఒకసారి వచ్చి వ్యక్తిగతంగా కలుగునాను తప్పకుండా స్వామివారి యొక్క అనుగ్రహంతో అంటే గత రెండు మూడు నెలల నుంచి కూడా విపరీతంగా ఒళ్ళు నొప్పులు ఉండటానికి కొన్ని కారణ కారణాలు ఉంటాయి ఏదైనా సరే వైద్యుని వైద్యుని వద్యుని పర్యవేక్షణ వారించినటువంటి ఔషధాలు వాడుతుండు అలాంటి వ్యక్తిగతంగా ఒకసారి సంప్రదిస్తారు తప్పకుండా దత్త రెండు గృహంతో పరిష్కారం జరుగుతు చేసుకోమని జరుగుతుంది అనగా దత్త అనుగ్రహ ప్రాప్తిరస్తు జయగురు దత్త ఇక మరొక కాలంలో వార్త ఒకసారి మాట్లాడదాం మనం హలో 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 అమ్మ జయ గురు దత్త

అమ్మాయి ఒక పాప ఆ నీట్గా ఉంటున్నారు అమ్మాయి ఏమో రాని అంటుంది ఓకే ఓకే అబ్బాయి ఏం చేస్తుంటాడు పాలేసి దాంట్లో పనికి వెళ్తాడు అండి ఓకే తల్లి రైట్ తల్లి సో మీరు అన్నది ఏంటంటే వివాహ బాబుకి వివాహం జరిగింది రెండు సంవత్సరాల నుంచి వివాహం జరిగి అయితే గత మూడు నాలుగు నెలల నుంచి కూడా కారణాలు ఏమైనా సరే కావచ్చు సో భార్యాభర్తలు ఇద్దరు దూరంగా ఉంటున్నారు అందులోనే ఒక పాప కూడా పుట్టి ఉంది భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారు అని చెప్పి నువ్వు చెప్పున్నావు తల్లి అంతేనమ్మా రైట్ రైట్ ఒక పనిచేయ నాన్న ఎప్పుడైనా సరే భార్యాభర్తలు దూరంగా ఉంటే కనుక ఏదైనా కారణాలు ఏమైనా తప్పు మనకి ఇప్పుడు అనవసరం ఏదైనా సరే ఇద్దరూ సమానం కాబట్టి ఇద్దరూ కావాల్సిన వాళ్ళు కాబట్టి మన ఇప్పుడు వాళ్ళది వీళ్ళు తప్పని ఆలోచన చేయకూడదు అంతవరకే భగవంతుడు వేసిన ముడి నాన్నది దాన్ని విడదీసుకోవడానికి సంబంధం లేదు కాబట్టి భార్యాభర్తలో దూరంగా ఉంటూ ఉంటే కనుక ఏం చేస్తామంటే నాన్న గురుచరిత్ర పారాయణ చేతలే ఈ గురుచరిత్ర పారాయణ ఎలా చేస్తామంటే నాన్న గురుచరిత్ర పారాయణలో ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఉంటుంది ఈ ముప్పై తొమ్మిదవ అధ్యాయాన్ని రోజుకి పదమూడు సార్లు పారాయించాయి ఒక అధ్యాయం మాత్రమే మీరే కాదు ఎవరైనా సరే భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలు అవుతూ కానీ ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది అనుకుంటే గురుచరిత్ర పారాయణలో ఉండేటువంటి ముప్పై తొమ్మిదవ అధ్యాయాన్ని పదమూడు సార్లు పారాయణ చేయండి అలానే రోజు కూడా రావి చెట్టు చుట్టూరా ఒక నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసుకోండి రావి చెట్టు చుట్టూరా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయండి ఇలా ఎన్ని రోజులు చేయాలయ్యా అంటే కనుక ఐదు రోజులు చేయండి చాలంత ఈ రోజు మొదలు పెట్టామనుకోండి ఈ రోజు ముప్పై తొమ్మిదో అధ్యాయాన్ని పదమూడు సార్లు పారాయణ చేశాను సంతోషం రావి చెట్టు దగ్గరికి వెళ్ళాను నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసుకున్నాను యథావిధిగా చెట్టు మొదట్లో నీళ్లు పోసాను మట్టిని బొట్టు పెట్టుకున్నాను మరలా రేపు ఎల్లుండి అలా ఐదు రోజులు ఇలా ఈ ఐదు రోజులు కూడా రోజుకి ముప్పై తొమ్మిదో అధ్యాయం రోజుకి పదమూడు సార్లు పారాయణ చేయాలన్నా రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణ చేసుకో ఇది ఒకటి చేయి ఫస్ట్ అని ముఖ్యంగా చేయటం ద్వారా గురువు అనుగ్రహం ఏర్పడుతున్నాను అన్నిటికీ మించి భార్యాభర్తలు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి వాళ్ళలో ఒక ఆలోచన కలుగుతుంది నా భార్య కావాలి నా భార్య సరే నాదే తప్పు అనుకుంటాను నేనే క్షమాపణ కోరుకుంటాను నా భార్యకి క్షమాపణ చెప్తే ఉంటుంది కాబట్టి అంతకుమించి ఏముంటుంది కాబట్టి నేను క్షమాపణ చెప్పి నేనే ముందుకు వెళ్ళి నా భార్యను తెచ్చుకుంటా భర్తకి ఆలోచన కలుగుతుంది ఒక పక్క భార్యకు కూడా నా భర్త నాకు కావాలి ఒకవేళ నాదే తప్పు కావచ్చు నా భర్త ఎందుకు నేనే క్షమాపణ చెప్పుకుంటాను నా భర్త దగ్గరికి నేను వెళ్ళాలి అని భార్యకి ఆలోచన కలగాలి నాన్న మొదట వాళ్ళిద్దరికీ నా కుటుంబము నా సంసారము నా జీవితమో మేము అనేటువంటి ఒక ఆలోచన కలుగుతుంది ఆ ఆలోచన కలగాలంటే ఈ ముప్పై తొమ్మిదో ధ్యాన పదమూడు సార్లు పారాయణ చేయండి ఐదు రోజులు ఈ ఐదు రోజులు రావిచెట్టు ప్రదక్షిణ చేయండి నూట ఎనిమిది ప్రదక్షిణ చేసుకోండి ఇది ఫస్ట్ ఒక పని చేయనా రెండోది ఏం చేస్తామంటే తల్లి శుక్రమణి తీసుకోనా భార్యాభర్తల మధ్య ఎడబాటు వస్తోంది భార్యాభర్తల ఆభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి భార్యాభర్తలు ఇద్దరు ఒకళ్ళని ఒకరు తిట్టుకొని కొట్టుకొని అరుచుకొని దూరం జరిగారు భార్యాభర్తలు ఇద్దరు విరిగా దూరంగా ఉంటున్నారు వాళ్ళు ఒకళ్ళు ఒకసారి ఫోన్లు చేసుకోవటం లేదు కనీసం మాట్లాడుకోవటం లేదు కనీసం వాళ్ళకి చిరాకు చికాకులు ఉన్నారు అసలు భార్య పేరు తెలిస్తే భర్తకు కోపడుతున్నాడు భర్త పేరు తెలిస్తే భార్యకు కోపడుతుంది అనేటువంటి సందర్భాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈరోజు రేపు కూడా నా జీవితము నా సంసారము నా మగుడు నా పిల్లం అనేటువంటి ఆ యొక్క ఇది లేకుండా పోతుంది రాను రాను కూడా చాలా మందిలో కూడా ఎంతసేపటి కూడా కాబట్టి ఎందుకోసం అంటే కనుక తాంత్రిక జ్యోతిష శాస్త్ర ప్రకారంగా తీసుకుంటే కనుక భార్యాభర్తల మధ్య ఉండవలసినటువంటి అన్యోన్యమైనటువంటి ఇది లేకపోతే కనుక శుక్రుడు కనుక నీచంలోకి వెళ్ళినా సరే శుక్రుడు కనుక రాహువుతో కానీ కేతువుతో కానీ కలిసి నీచంలోకి వెళితే కనుక కొంత మూడో వ్యక్తి ప్రమేయం వల్ల కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి శుక్రుడు అనుగ్రహం కావాలి శుక్రుడు అనుగ్రహం కనుక కలిగితే కనుక వ్యామోహం పెరుగుతుంది నా జీవితం నా సంసారం నా భర్త నా నా పిల్లడు నా భార్య నా పిల్లం అనేటువంటి ఇదే నాన్న కాబట్టి ఏం చేస్తామంటే తల్లి చక్కగా వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఫోటోలు తీసుకున్నాను ఫోటోలు తీసుకొని దాన్ని ఏం చేస్తావు చక్కగా ఒక ఎర్రని క్లాత్ ఒకటి ఎర్రని వస్త్రం తీసుకో ఆ ఎర్రని వస్త్రంలో యొక్క ఫోటో పెట్టేసి పెట్టేసి ఇంట్లో దేవుడి దగ్గర పెట్టేసి ఆ ఎర్రని వస్త్రం మీద శుక్రమణ పెట్టేసి చక్కగా రోజు కూడా ఆ శుక్రమణకి కస్తూరితో పూజ చేస్తూ ఉండవు దీనికి సంబంధించిన ఒక మంత్రం ఉంటుంది నాన్న ఆ మంత్రాన్ని మన అనగదత్త ప్రచార సంస్థ వారి దగ్గర తీసుకో కొన్ని కొన్ని మంత్రాలు మనం ఇటువంటి మాధ్యమాల ద్వారా బహిరంగంగా చెప్పకూడదు కొన్ని మంత్రాలు మాత్రం చెప్పచ్చు కానీ అన్నీ చెప్పకూడదు కాబట్టి ఎటువంటి రహస్యమైన మంత్రం కాబట్టి నేను చెప్పట్లేదు ఇక్కడ ఆ మంత్రాన్ని స్వీకరించి ఆ మంత్రం చెబుతూ రోజు కూడా ఆ శుక్రమణకి కస్తూరితో పూజ చేయి కస్తూరి పొడి దొరుకుతుంది మనకి ఎక్కడైనా పూజ సామాగ్రి స్త్రుల్లో కనుక్కుంటే కస్తూరితో పూజ చేయండి ఇది మీకే కాదు మీలాగా చాలామంది కూడా బాధపడుతున్నారు తల్లి ఇది ఈ రెండూ చేసుకోండి ఈ రెండూ చేయండి విత్ ఇన్ అంటే కొన్ని రోజుల్లోనే ఒక ఇరవై ముప్పై రోజుల్లోనే మార్పు వస్తుంది చక్కగా భార్యాభర్తలు కలుసుకుంటారు తల్లి చేసుకోమని జరుగుతుంది తల్లి అనగా దత్తా అనుగ్రహప్రాప్తురు వస్తూ జయ గురుదత్త ఇక ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఏమనంటే కాలమనని ఉపయోగించి కానీ కాలమని మాలను ఉపయోగించి ఎటువంటి నరదృష్టి కానీ నరఘోష కానీ నరపీడ కానీ నకారాత్మక శక్తి కానీ అలానే చెడు ప్రభావాలు ప్రయోగాలు ముఖ్యంగా క్షుద్ర ప్ర ప్రభావాలు ప్రయోగాలు కానివ్వండి దాటిన ప్రభావాలు కానీ ఇవి ఏవీ లేకుండా చేసుకోవాలి ఐదు మంగళవారాలు నాన్న ఏం చేస్తారు మంగళవారం రోజు రాత్రి కూర్చొని మంగళవారం రోజు రాత్రి పూట కూర్చోవాలి తంత్రశాస్త్రంలో ఎప్పుడూ కూడా రాత్రి సమయంలో ఉండేటువంటి శక్తి అమోఘంగా పెరుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో కాబట్టి మంగళవారం రోజు రాత్రిపూట స్నానం చేసేసి ఆ రోజు ఏమి తినకండి స్నానం చే తొమ్మిది పది ఆ టైంలో స్నానం చేసేసి చక్కగా కూర్చొని కాలమని మాలను తీసుకొని కాలమని మాల ఉన్నటువంటి వాళ్ళేమో అనే మాలను తీసుకోండి కాలమని మాల లేదు గురువుగారు మా ఇంట్లో ఉంది అనుకున్నారనుకోండి అప్పుడు ఏం చేస్తారు ఒక తమలపాకు తీసుకొని తమలపాకు నీట నిండా మొత్తం శుభ్రంగా కడిగి తమలపాకు మీద హనుమంతుల వారి సింధూరం పూసేసేయండి హనుమంతుల వారి సింధూరం పూసేసి హనుమంతుల వారి పాదాల దగ్గర తమలపాకు పెట్టండి ఆ తమలపాకు మీద కాలం అని పెట్టండి తమలపాకు మీద కాలమని పెట్టండి పెట్టేసి కూర్చోండి కాలం కాలమని మాల ఉందనుకోండి ఆ కాలమని మాలతో జపం చేసుకోండి ఏం జపం చేయాలి అంటే చెప్తాను రాసుకోండి చక్కగా ఓం నమో భగవతే ఓం నమో భగవతే హనుమత్ रुद्राय ओम नमो भगवते हनुमत रुद्राय सर्व दुष्ट जना सर्व दुष्ट जना मोका स्तंभनं कुरु कुरु स्वाहा ओम नमो भगवते हनुमत रुद्राय ओम नमो भगवते हनुमत रुद्राय సర్వ దుష్ట జన సర్వ దుష్ట జన ముఖ స్తంభనం కురుకురు స్వాహ చాలా అద్భుతమైన హనుమంతులు వారు రుద్రస్వరూపులు ఆయన ఏమని కోరుకుంటున్నావు నువ్వు దుష్ట జన ముఖ స్తంభనం కురుకురు స్వాహ ఎవరైతే దుస్తులు ఉన్నారో ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో ఎవరైతే శత్రువులు ఉన్నారో అయ్యా నేను చాలా ప్రేమ భావంతో ఉంటాను కానీ నాకు శత్రువులు ఎక్కువ నాతో అందరూ నవ్వుతూనే మంచిగానే ఉంటారు కానీ నా వెనకాల గోతులు తవ్వుతుంటారు నాకు చెడు ప్రయోగాలు చేస్తున్నారు నా మీద క్షుద్ర ప్రయోగాలు చేస్తున్నారు మా గురించి లేని పనువు చెప్తున్నారు మా మీద గొడవలు పెట్టుకోవాలని చూస్తున్నారు మాకు శత్రువులు పెరిగిపోతున్నారు అనుకునేటువంటి బాధపడేటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక ఇది చేయండి వంద శాతం రిజల్ట్ వచ్చి తెరవలసిందే ఓం నమో భగవతే హనుమతు రుద్రాయ సర్వదుష్ట జన ముఖ స్తంభనం కురుకురు స్వాహ ఎంత పెద్ద శత్రువైనా కావచ్చు ఎటువంటి క్షుద్ర ప్రయోగాలు చేయాలనుకునేటువంటి వాడైనా కావచ్చు ఈ మంత్రాన్ని ఐదు మంగళవారాలు ప్రతి మంగళవారం రోజు రాత్రి పదింటికి తలస్నానం చేసి చక్కగా కూర్చోండి కాలమని మాలతి మంత్రాన్ని జపం చేసుకోండి కాలమని మాల లేదు కాలమని ఇంట్లో ఉంది చక్కగా హనుమంతుల వారి పాదాల దగ్గర తమలపాకు మీద సింధూరం దాని మీద కాలమని పెట్టేసి కూర్చొని ఈ యొక్క ఓం నమో భగవతి హనుమతు ఆయ సర్వదు సర్వదుష్టజనం యొక్క స్తంభనం కురుకురు స్వాహ అనేటువంటి మంత్రాన్ని చదువుకోండి ఆ పూజ వన్ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేశారు అయిపోయింది స్వామివారికి వడపప్పు పానక ప్రసాదంగా నివేదన చేయండి ఆ తర్వాత మీరు టిఫిన్ తింటారో భోజనం చేస్తారో మీ ఇష్టం చేసేసి పడుకోండి ఈ కాలమని మాలను రోజు ధరిస్తున్నాడు ఇలా ఐదు మంగళవారాలు చేయండి ఈ కాలం అనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని నీళ్ళలో పెట్టేసండి యథావిధిగా ఇలా ఐదు మంగళవారాల కాలమనని స్వామివారి పాదాల దగ్గర పెట్టి పూజ చేయండి యథావధిగా రోజు నీళ్ళు మారుస్తూ ఉండండి ఇంట్లో ఎటువంటి ప్రయోగాల ప్రభావాలు మన ఇంటి మీద పడకుండా ఉంటాయి ఇది వ్యక్తిగతంగా ఒకనొక సందర్భంలో నేను సొంతంగా చేసుకున్నాను కూడా ఒకనొక సందర్భంలో ఒక ఒక కుటుంబాన్ని కాపాడే ప్రయత్నంలో వారి మీద జరిగిన క్షుద్ర ప్రయోగాన్ని కాబడే ప్రయత్నంలో ఒక ఒక మహానుభావాలు మా మీద కూడా ప్రయోగం చేయడానికి ప్రయత్నం చేస్తే విత్ ఇన్ సెకండ్లో ఐదు మంగళవారాలు కాలమని మాలతో ఇదే ఇదే చెప్పని నేను స్వయంగా చేసుకున్నాను నేను ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి కొంత రహస్యమైనా సరే వ్యక్తిగతమైనా సరే చెప్పుకున్నాం మనం అంత గొప్పగా పని చేస్తుంది గుర్తుంచుకుంటే కాబట్టి కాలమని మాల ఉన్నటువంటి వాళ్ళు చక్కగా కాలమని మాలతో ఐదు మంగళవారాలు రోజు రాత్రిపూట కూర్చొని చక్కగా ఓం నమో భగవతే హనుమతు రుద్రాయ జన ముఖ స్తంభనం కురుకురు స్వాహ ఎంత పెద్ద శత్రువైనా మన ముందు నిలబడ్డాడు అంటే వారి యొక్క మాట ఆగిపోవాల్సిందే మనతో గొడవ పెట్టుకోవాలని వచ్చిన వ్యక్తి కూడా మనల్ని చూడగానే గొడవ పెట్టుకోండి సైలెంట్గా వెళ్ళిపోవాల్సిందే మనల్ని చూస్తే చాలు వాడు స్తంభించిపోతాడు అందుకనే సర్వదుష్ట జన ముఖ స్తంభనం కురుకురు స్వాహ ఎంత పెద్ద ఎటువంటి వారైనా కొన్ని వందల మంది వచ్చినా సరే వంద మందిని నిలబట్టగలిగినటువంటి శక్తి ఒక మంత్రానికి ఉంటుంది గుర్తుంచుకోండి ఎలా వస్తుందని ఈ మంత్రానికి మంత్రానికి ఉండేటువంటి శక్తి ఉంది కానీ నమ్మక భావంతో ఎప్పుడు యథావిధిగా చెప్తుంటాను గుర్తుంచుకోండి నేను దేవుణ్ణి నమ్మాను గురువుగారిని నమ్మాను పలనవాళ్ళు చెప్తే ఇవి కాదు మిమ్మల్ని మీరు నమ్మకం మీరు చేసే పనిని నమ్మండి మీలోనే భగవంతుడు ఉంటాడు ఎక్కడ ఎతకడ భగవంతుడి కోసం మనం ఎక్కడ ఎతకాల్సిన అవసరం లేదు మనలోనే భగవంతుడు ఉంటాడు కాబట్టి మనలో ఉన్నటువంటి భగవంతుని ఎలా తెలుసుకోగలుగుతాం అంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉన్నామనుకోండి నమ్మకంతో ఉంటా నమ్మకంలో నుంచే భగవంతుడు పడతాడు నమ్మకంతో ఉండండి భక్తిభావంతో ఉండండి పెద్దలేందు ఎందు తల్లిదండ్రులందో ఎప్పుడు మన భక్తిభావంతో ఉండాలి ఆ తదనంతరము సంకల్ప బలాన్ని కలిగి ఉండండి ఈ మూడు కలిగి ఉన్నాయి అనుకోండి నిరంతరము భగవంతుడు మన నీడలాగా మనతోనే మన తోడులా ఉంటూ ఉంటాడు మనకి కాబట్టి ఎవరైనా సరే ఉంటాయి ఈ మధ్య కాలంలో ఎందుకో తెలియదు కానీ బాగా ఎక్కువగా ఇటువంటి ఇటువంటి సందర్భాలు వింటూ ఉన్నాం మనం ముఖ్యంగా కర్ణాటక ప్రాంతం నుంచి దాదాపు చాలా కేసులు ఇటువంటి కేసులు వచ్చినాయి అందరికి కాబట్టి ఇది కాలమని ఇంట్లో పెట్టుకొని చేసుకోండి కాలమని మాలతో చేసుకోండి రెండు పెట్టి చేసుకోండి వందకి వంద ఐదు మంగళవారాల్లో ఎటువంటి ప్రభావాల ప్రయోగాలు ఉన్నా సరే అన్నీ కూడా తొలగిపోతే చేసుకుని జరుగుతుంది జై గురుదత్త ఇంకా చివరిగా నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం కదా దానిమ్మ చెట్టు తర్వాత ఏం ఏం చెప్పుకున్నామంటే దోసకాయ చెట్టు గుర్తుంచుకో దోసపాదు అంటాం కదా ఈ కాలంలో ఏం చేస్తారంటే నిమిషంలో చెప్తాను గుర్తుంచుకోండి పాదును ఏం చేస్తారంటే ఇంట్లో పెంచుకోండి పాదు చక్క కుండీలో కానీ ఎక్కడైనా సరే రోజు ఒక చెంబు నీళ్ళు తీసుకోండి మహామూర్తించే మంత్రాన్ని ఒక నూట నిమిషాలు చదవండి ఆ నీటిని అభిమంత్రించండి ఆ నీళ్లు చెట్లు పోసేయండి రోజు ఒక చెంబు నీళ్ళు తీసుకోండి ఆ చెంబు నీళ్ళు చేత పట్టుకోండి ఒక పావు గంట ఇరవై నిమిషాలని నూట నిమిషాలు కానీ మహామూర్తించే మంత్రాన్ని చదువుకోండి ఆ నీళ్ళని దోసపాదలు పోయండి ఇలా రోజు దోసపాదుకు పూజ చేస్తూ ఉండండి ఆ పాదకు వచ్చినటువంటి కాసినటువంటి దోసకాయలు ఉంటాయి అనుకోండి ఆ దోసకాయలు శివునికి పరమేశ్వరునికి మొదట ప్రసాదంగా నివేదన చేయండి ఆ తర్వాత మీరు తినని ఇంట్లో వండుకొని ఇది చేయండి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే శీఘ్రాతి శీఘ్రంగా తొలుపుపోవలసిందే ప్రత్యేకంగా తాంత్రిక హోమాలలో దోసకాయలతో పాదలకు సంబంధించిన దోసకాయలతో ఈ విధంగా ప్రత్యేకంగా పూజ చేసినటువంటి ఆ పాదల నుంచి సేకరించిన దోసకాయలతో హోమాలు చేస్తుంటాం మేము గుర్తుంచుకోండి చాలా శక్తివంతమైనది శక్తివంతమైనటువంటి మనకి ఇది చేసుకోండి తప్పకుండా మంచి ఫలితాన్ని మనం పొందుతాం మనం అలానే మిగతా ఇంకా లక్ష్మీ అమ్మవారి గురించి కానీ ఈ విధంగా మనం ఈ ప్రత్యేకంగా ఈ కాలంలో మనం చేసుకునేటువంటి రహస్యమైన పూజా విధానాలన్నింటినీ కూడా యథావతికి ఈ నాలుగు రోజుల కార్యక్రమాలు మనం చెప్పుకుందాం మనం తప్పకుండా ఈరోజు సమయం అయింది కాబట్టి తిరిగి మళ్ళా రేపటి కార్యక్రమం కలుసుకుందాం మరి అంతవరకు సెలవు శుభం జై గురుదత్త